తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ వాడవాడలో వినాయక చవితి జరుపుకుంటున్నారు. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి నియోజకవర్గాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తూ మండపాల కమిటీలతో గణేష్ ఉత్సవాల కమిటీలతో ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా షేర్లింగం పల్లె నియోజకవర్గంలోని గుల్మహార్ పార్క్ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయకుడిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ శ్రీనివాస్ 19 న్యూస్ తో ముచ్చటించారు. గణేష్ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పిల్లా పాపలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మనకు ఏం కాదు అని నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉండాలన్నారు. అదే విధంగా వచ్చే ఏడాది అందరూ 11 రోజుల పండగ సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేర్లంగంపల్లి నియోజకవర్గంలోని గుల్మోహార్ పార్క్ కాలనీ యూత్ మెంబర్లు నాగరాజు, గుల్మోహార్ యూత్ ప్రెసిడెంట్ పూర్ణచందు పలువురు పాల్గొన్నారు. కరోనా లేకుండా 11 రోజుల పండగని విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే దేవుడు అందరినీ ఆరోగ్యంతో అంతం బాగా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. గుల్మోహార్ యూత్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ప్రతి సంవత్సరము ఇలాగే వినాయక చవితి ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. డ్యూ టు దిస్ పారాడమిక్ సిచ్యువేషన్స్ అందరి ఆరోగ్యం దృష్టి పెట్టుకుని మనం ఒక రోజుకే కంక్లూడ్ చేస్తున్నాము. సో ఇవాళ సాయంత్రానికి నిమజ్జనం ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా అందరికీ మంచి హెల్త్ వెల్త్ ఇచ్చి ఈ పారాడమిక్ సిచ్యువేషన్ నుంచి బయట తీసుకొచ్చి 11 డేస్ పండుగను జాగ్రత్తగా చేసుకునేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాము.